జలమార్గాలు తలపిస్తున్న రోడ్లపై పడవ ప్రయాణం చేసి వరినారు నాటి టీడీపీ నాయకులు వినూత్న నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ మెంబర్ డొక్క నాద్బాబు, రాష్ట్ర టీడీపీ పార్టీ సెక్రటరీ పెచ్చెట్టి చంద్రబౌళి, అవలాపురం పార్లమెంటరీ సెక్రటరీ పిరాబత్తుల రాజశేఖర్, అవలాపురం పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి, అవలాపురం పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు చిలువూరి సతీష్ రాజు తదితరులు పాల్గొన్నారు. मरी रोड संवत्सर कल प्रभु अट्टकोल विधान द्वारा कनीस रोड पट्टुक प्रभुत् रोड वे मुद्दू निद्रपोता प्रभुत्वा मेलकोल రావులపాలెం అమలాపురం రోడ్డు ప్రయాణికులు అనేక అగచాట్లకు గురవుతూ ఉన్నారు. అనేక ప్రమాదాలకు నిలయంగా మారింది. అనేక మంది కాళ్ళు చేతులు విరగొట్టుకుని గాయాలపాలవుతూ ఉన్నారు. దురదృష్టం ఎంత ఆశ్చర్యం ఏంటంటే సంవత్సర కాలంగా గోతులు ఉన్నా కనీసం ఈ రోడ్డును మరమ్మతు చేయాలని స్థానిక శాసనసభ్యుడు జగ్గిరెడ్డి గారు మరి గాఢమైన ముద్దు నిద్రలో ఉన్నాడేమో అని అనుకుంటా ఉన్నాను. ఆయన గాఢ నిద్ర నుంచి ఇంకా లేవలేదు అనుకుంటా. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎక్కడ పాట హోల్స్ ఉన్నా ఆర్ఎన్బి రోడ్లు వెంటనే మరమ్మతులు చేసి గోతులు లేకుండా రోడ్లు బాగా ఉండేలాగా చర్యలు తీసుకోవడం జరిగేది. ఈనాడు ఈ 2 సంవత్సరాల కాలంగా ఈ రోడ్డు నిర్మాణం చేయడానికి ప్రభుత్వానికి సమయం సరిపోలేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ముద్ర నిద్ర వదవాలి. ఈ రోజే ఉదయం చూట ఒక వీడియో చూడటం జరిగింది. మరి స్థానిక శాసనసభ్యుడు జగ్గిరెడ్డి గారు ఒక రిపోర్టర్ ఈ రోడ్డు యొక్క దుస్థితి గమనించి ఒక వీడియోను చేసి పెడితే ఆయన మేల్కొల్పడం కోసం ఈ రోడ్డు మరమ్మతు చేయమని మహాప్రభు అని కోరుకుంటే అధ్యక్షురాలు శ్రీమతి రెడ్డి అనంతకుమార్ గారి నాయకత్వంలో